1957 లో ప్రముఖ నిర్మాత దర్శకులు గురుదత్ హిందీలో రూపొందించిన ప్యాసా చిత్ర కథ ఆధారంగా సమతా ఆర్ట్స్ పతాకంపై విఆర్ యాచేంద్ర, కె చాటర్జీ తెలుగులో నిర్మించిన చిత్రం వి మధుసూదన్ రావు గారు రూపుదిద్దిన మల్లెపువ్వు. ఈ చిత్రంలో శరీరం మలినమైన మల్లెపువ్వు లాంటి మనస్సుతో ఒక కవి హృదయాన్ని ఆరాధించిన అపురూపమైన మల్లిక పాత్రకు ప్రాణం పోశారు నటీమణి లక్ష్మి. కథాపరంగా వేణు హృదయంలో వెన్నెల్లాగా ప్రవేశించింది లలిత. ఊసులు చెప్పింది, బాసలు చేసింది, హఠాత్తుగా మాయమైపోయింది. అప్పుడు అతని కవి హృదయం కళుక్కుమంది. అతనిలో కవిని గుర్తించి ఆరాధించింది మల్లిక. ఆ మల్లిక పాడిన ఈ గీతికలో ఆమె మల్లెపువ్వు లాంటి మనసు పరిమళిస్తుంది. చక్రవర్తి గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడిన ఆ వేటూరి గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతోంది రమ్య బెహరా. చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట. సంధి గాలి వీచి
మాట చిన్న మాట ఒక చిన్న మాట.